హైదరాబాద్ ప్రజలకు కరోనా వైరస్ ఓవైపు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంటే భాగ్యనగర వాసులకు శాస్త్రవేత్తలు ఆందోళన కలిగించే వార్త ఒకటి చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనబడ్డాయని బాంబు పేల్చారు. సాగర్తో పాటు ఇతర చెరువుల్లో కూడా ఈ పదార్థాలు కనిపించాయని చెప్పారు. కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సమయంలో ఈ అధ్యయనం చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయనాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సిసిఎంబి సంయుక్తంగా నిర్వహించాయి. హుస్సేన్ సాగర్ తో పాటు నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కూడా కరోనా జన్యు పదార్థాలు కనిపించాయని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెరువులో ఈ జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైంది తెలిపారు. అయితే చెరువుల్లోని వైరస్ జన్యు పదార్థం మరింత విస్తరించలేదని చెప్పారు. భవిష్యత్తులో వస్తుందని భావిస్తున్న మూడవ వేవ్కు అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే కరోనా వైరస్ నీటి ద్వారా వ్యాపించదనే విషయం ఓ అధ్యయనంలో వెల్లడిందని తెలిపారు.